ముందే చెప్తున్నాను, ఈ వీడియో మటుకు మీరు చివరి వరకు చూడాల్సిందే, చూసి తీరాల్సిందే. ఓకే, ఆల్ రైట్ మై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూఆర్ డూయింగ్ గుడ్ అండ్ దిస్ ఈస్ యువర్ దత్తు. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. బట్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో చేసేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఎదుటి వారిలో ఉన్న ఫీలింగ్స్ పసిగట్టగలిగే కెపాసిటీ అబ్బాయిల కంటే అమ్మాయిలకి ఎక్కువ ఉంటుంది. ఫర్ సపోజ్ ఎలాగంటే, ఒక అబ్బాయి నిన్ను ఫ్రెండ్లా చూస్తున్నాడా, లేదా నీకు అట్రాక్ట్ అయ్యాడా, లేదా నిన్ను ఏమన్నా డిఫరెంట్ యాంగిల్లో చూస్తున్నాడా అనేది అమ్మాయిలు ఇలాగే పసిగట్టగలుగుతారు. సో ఇలా ఇంత ఈజీగా ఫీలింగ్స్ని పసిగట్టగలిగే అమ్మాయిలు వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడంలో మటుకు చాలా లేట్ చేస్తారు. సపోజ్ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడుతుందంటే, ఆ జెన్యున్ ఫీలింగ్ని తనకు చెప్పడానికి అమ్మాయిలు 1-10 సార్లు కాదు 20 సార్లు ఆలోచిస్తారు. బట్ ఇలా ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయడానికైతే ఆలోచిస్తారు, కానీ వాళ్ళు ఇండైరెక్ట్గా మన సిగ్నల్ పంపించడం మాత్రం ఆపలేరు, దాట్ దే ఆర్ లైకింగ్ యూ. అంటే అమ్మాయిలు ఒక అబ్బాయికి ఇష్టపడితే వాళ్ళు ఇండైరెక్ట్గా కొన్ని సిగ్నల్స్ పంపిస్తూ ఉంటారు, దాట్ దే ఆర్ లైకింగ్ యూ. ఆ సిగ్నల్స్ని, అలా అమ్మాయిలు పంపించే సిగ్నల్స్ని ఐడెంటిఫై చేయలేక వాళ్ళలో 70% ఆఫ్ అబ్బాయిలు ఫెయిల్ అవుతూనే ఉంటారు. ఇలా ఫెయిల్ అవ్వటం వల్ల వాళ్ళకి నచ్చిన వ్యక్తిని వాళ్ళు లూజ్ అయిపోతారు, లేదా ఫ్రెండ్గానే మిగిలిపోతారు, లేదా చివరికి ఫ్రెండ్ జోన్ అయిపోతారు. సో అలాంటి ప్రాబ్లం మీకు ఉండకూడదని చెప్పి ఈరోజు నేను వీడియోలో వాళ్ళు పంపించే సిగ్నల్స్ ఎలా ఉంటాయి, మనం వాటిని ఐడెంటిఫై ఎలా చేస్తాము అని తెలుసుకుందాం. సో వితౌట్ గెటింగ్ ఎనీ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందే చెప్తున్నాను, ఈ వీడియో మటుకు మీరు చివరి వరకు చూడాల్సిందే, చూసి తీరాల్సిందే. ఓకే, అండ్ అలాగే ఈ టాపిక్ మీద నేను 2 పార్ట్స్ చేస్తాను, 2 వీడియోస్ చేస్తాను. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి దట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 అని. ఓకే, మన వీడియోలోకి వెళ్ళిపోతే పాయింట్ నెంబర్ 1 వచ్చేసి స్పాంటేనియస్ గ్రూమింగ్ అనమాట. అంటే ఏంటంటే, సపోజ్ మనకే అబ్బాయిలకి మనకి ఇష్టమైన వ్యక్తి ఎవరన్నా మన దగ్గరికి వస్తున్నా, లేదా అలా క్రాస్ అవుతున్నా సరే, లేదా ఒక ఇంపార్టెంట్ వ్యక్తి మనం మీటింగ్ అయినా సరే, మనం ఎలా ఫీల్ అవుతాం, అరే వాళ్ళ దృష్టిలో మనం కొంచెం నీట్గా కనిపించాలి, వాళ్ళని మనం కొంచెం అట్రాక్ట్ చేయాలి, ఇంప్రెస్ చేయాలి అని చెప్పి సబ్కాన్షియస్గానే అబ్బాయిలు అయితే ఒక హెయిర్ కోమ్ చేసుకోవటం, లేదా కర్చీఫ్ తీసుకొని కొంచెం ఫేస్ సెట్ చేసుకోవటమో, లేదా కాలర్ని ఇలా సరి చేసుకోవటమో, ఇలాంటివి చేస్తుంటారు. సేమ్ ఇదే అప్లికేబుల్ టు విమెన్ కూడా. వాళ్ళు కూడా తనకి నచ్చిన వ్యక్తి ఎదురుగా వస్తుంటే, లేదా తనతో మాట్లాడుతుంటే వాళ్ళు అందంగా కనిపించాలి, లేదా అట్రాక్టివ్గా కనిపించాలి, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అని చెప్పి ఇలా స్పాంటేనిటీ గ్రూమింగ్ చేస్తూ ఉంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక అమ్మాయితో డేట్కి వెళ్ళారనుకోండి అండ్ షీఈ్ లైకింగ్ యూ. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, తను ఇలాంటి స్పాంటేనిటీ గ్రూమింగ్ యాక్ట్స్ పర్ఫామ్ చేస్తుందా లేదా అని. సపోజ్ తన హెయిర్తో ఇలా ప్లే చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి అనమాట. సో ఇలాంటివి చేస్తుంటే ఇండైరెక్ట్గా మీకు సిగ్నల్ పంపిస్తున్నట్లు దాట్ షీఈ్ లైకింగ్ యూ ఆర్ షీఈ్ అట్రాక్టెడ్ టు యూ అని. అండ్ పాయింట్ నెంబర్ 2 వచ్చేసి, మీరు చేసే చిన్న చిన్న కుళ్ళు జోకులు కూడా వాళ్ళు పడిపడి నవ్వుతుంటారు అనమాట. అంటే సపోజ్ అదే జోక్ అని మీరు పక్కన వాళ్ళు చెప్తే, ఆహా వేసాడు లేరా చెత్త జోక్ అనుకుంటారు. బట్ తను మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ మీరు వేసే చిన్న చిన్న కుళ్ళు జోకులకి, లేదా పిచ్చి జోకులు కూడా నవ్వుతూ ఉంటారు. అలా అని చెప్పి నవ్వుతున్నారు కదా అని చెప్పి అబ్బాయిలు ఊరికే ప్రతిసారి ఎమ్మటమ్మటే కుళ్ళు జోకులు అలా వేయాలని ఇంటెన్షనల్గా ట్రై చేయదు. ఓకే, జస్ట్ బి నార్మల్, క్యాజువల్ జోక్స్ వేయండి, ఫనీగా ఉండండి, అంతేగాని ఇలా కుళ్ళు జోకులు ఎక్కువగా వేస్తే వాళ్ళకు కూడా నచ్చదు. బట్ ఇది ఒక సిగ్నల్ అనమాట, దాట్ మీరు వేసే చిన్న చిన్న కుళ్ళు జోకులు కూడా అమ్మాయి కనుక నవ్వుతూ బాగా రెస్పాండ్ అవుతూ ఉంటే ఇది ఒక ఇండైరెక్ట్ సిగ్నల్ దాట్ షీఈ్ లైకింగ్ యూ. బ్రో వాట్ ఆర్ యూ టాకింగ్, మనం వేసే జోకులు నవ్వేస్తే అమ్మాయిలు మనకి ఇష్టపడిపోయినట్టునా? నో బ్రో, వెయిట్. పాయింట్ నెంబర్ 3, జనరల్గా అమ్మాయిల యొక్క ఇన్బిల్ట్ నేచర్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు వినడానికంటే వాళ్ళు మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడతారు. అందుకే అమ్మాయిలు ఎప్పుడు చూసినా కొంచెం టాకెటివ్ అనమాట, మాట్లాడుతూనే ఉంటారు చాటర్ బాక్స్ లాగా, బట్ ఎక్కువ వినడానికి ఇష్టపడరు. బట్ అలా కాకుండా నువ్వు చెప్పే ప్రతి విషయము ఓపిక్గా గంటల తరబడి వింటూ ఉంటే అది ఒక ఇండైరెక్ట్ సిగ్నల్ అనమాట, దాట్ షీ ఈజ్ అట్రాక్టెడ్ టు యూ ఆర్ మీ మీద తనకి సాఫ్ట్ కార్నర్ ఉంది అని. వెయిట్, పాయింట్ నెంబర్ 4, బాడీ లాంగ్వేజ్. ఈ బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేయండి. ఎలాగంటే, సపోజ్ మీరు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నారు, ఆమె మీతో ఎలా మాట్లాడుతుంది అని అబ్జర్వ్ చేయండి. సపోజ్ ఇలా హ్యాండ్స్ క్రాస్ చేసి నుంచుందా, లేదా ఇలా హ్యాండ్స్ క్రాస్ చేసి ఇలా సైడ్కి తిరుగుతుందా, లేదా ఫుట్ అనేది మీకు క్రాస్ ఓవర్గా పెట్టిందా, లేదా హ్యాండ్స్ ఫ్రీ చేసి ఇలా ఓపెన్గా మీతో ఐ టు ఐ కాంటాక్ట్ ఇస్తే స్మైలింగ్ ఇస్తూ మాట్లాడుతుందా. సో ఈ చెప్పినట్లు లాస్ట్ది ఇలా ఆర్మ్స్ ఫ్రీ చేసి ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడుతుంటే
మీరు చెప్పేది వినడానికి తనకి ఇంట్రెస్ట్ ఉంది అని అర్థం. అండ్ సపోజ్ నుంచొని మాట్లాడుతున్నాడు కాదు, దూరంగా సపోజ్ దూరంగా ఉన్నా సరే ఐ కాంటాక్ట్ ఇస్తూ ఉంటారు. ఐ కాంటాక్ట్ అంటే జస్ట్ ఇలా చూసేయడం కాదు, ఒక స్టేరింగ్ అనమాట, లైక్ 5 సెకండ్స్ వరకు అలా స్టేర్ చేస్తారు. మధ్య మధ్యలో దే విల్ బ్లింక్ టు ఐస్ కూడా బ్లింక్ చేస్తారు అండ్ ఇలా కొంచెం స్మైల్ కూడా ఇస్తారు. సో ఇలాంటి బాడీ లాంగ్వేజ్లో చిన్న చిన్న ఆస్పెక్ట్స్ చూసి అర్థం చేసుకోవచ్చు దాట్ షీ ఈజ్ లైకింగ్ యూ ఆర్ షీ ఈజ్ ఇన్ టు యూ. సో నెక్స్ట్ టైం ఇలాంటి బాడీ లాంగ్వేజ్ ఏమైనా పెర్ఫామ్ చేస్తున్నారా అని చెప్పి అబ్జర్వ్ చేయండి. ఓకే, అండ్ పాయింట్ నెంబర్ 5, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట, అంటే జెలస్ ఫ్యాక్టర్. సపోజ్ ఒక అమ్మాయికి మీరంటే చాలా ఇష్టం, లేదా మీరంటే తనకి క్రష్ అనమాట. సో మనం చెప్పుకున్నట్టుగానే ఆ ఫీలింగ్ మీకు చెప్పలేరు, కానీ అలాంటి మీ మీద ఇష్టాన్ని దాచుకోలేరు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ వెళ్ళారు, అబ్బాయిలు అమ్మాయిలు వెళ్ళారు. సో అందులో ఒక అమ్మాయి మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతుంది, అలాంటప్పుడు మీరేం చేస్తున్నారు, ఆ అమ్మాయితో కాకుండా వేరే గర్ల్స్తో మాట్లాడుతున్నారు, క్లోజ్గా మూవ్ అవుతున్నారు. అప్పుడు తను జెలస్గా ఫీల్ అయిపోద్ది అనమాట, ఒళ్ళు మండిపోతూ ఉంటుంది, తన ఫేస్లో ఆ జెలస్ అనేది ఈజీగా కనిపిస్తుంది. సో ఇది ఒక జెలస్ ఫ్యాక్టర్ అనమాట. సో ఒక అమ్మాయి మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతుందంటే మీరు వెళ్ళి వేరే అమ్మాయితో మాట్లాడుతుంటే తను చాలా చాలా జెలస్ ఫీల్ అయిపోతుంది. దిస్ ఇస్ ట్రూ. సో ఇలాంటి సిగ్నల్స్ కనుక మీకు అమ్మాయిలు సెండ్ చేస్తూ ఉంటే, మీరు కనుక నోటీస్ చేస్తే 90% ఛాన్సెస్ ఉన్నాయి దాట్ షీఈస్ లైకింగ్ యూ, లేదా షీఈస్ అట్రాక్టెడ్ టు యూ అని చెప్పి. ఓకే, సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది వీడియో, ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో వెయిట్ ఫర్ ద పార్ట్ 2, ఇట్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఓకే, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.